నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల నమోదులో ఉత్తమ అవార్డుకు ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గవర్నర్ విశ్వభూషణ్ చేతుల మీదుగా అందుకున్న పురస్కారం. సంక్షేమానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో ఘనంగా ఓటర్ల దినోత్సవం. సీనియర్ ఓటర్లకు సన్మానం. ప్రతిజ్ఞ చేసిన యువత. లోకేష్ పాదయాత్రను ఏ ఒక్కరూ ఆపలేరు. తణుకులో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. రాష్ట్రంలో పెట్టుబడులకు అంకిత భావంతో కృషి చేస్తున్న సీఎం జగన్ విశాఖలో ఎంఎస్ఎంఈ సభలో పేర్కొన్న చైర్మన్ రవీంద్రనాథ్. పోడూరులో గడప గడపకు పర్యటించి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ సంక్షేమ పథకాలపై కొనసాగించిన ఆరా. ఓటు హక్కు వినియోగం ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ రాజమహేంద్రవరంలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. లోకేష్ యాత్రకు మద్దతుగా నిడదవోలులో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి, పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు. సంక్షేమ పథకాల అమలుపై జొన్నాడ గ్రామంలో ఇంటింటా పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. అమలాపురంలో కొత్త ఓటర్లకు కార్డులు పంపిణీ చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దుర్వినియోగం చేసుకోవద్దని హితవు. ఐనివిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన చదువుల పండుగ. సప్తనదీ జలాభిషేకం చేసిన అర్చకులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీ పాఠశాలలకు 553 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు ఏలూరులో వెల్లడించిన ఆర్జేడీ మధుసూదనరావు. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చి అత్యధికంగా నమోదు చేసినందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎలక్ట్రల్ ప్రాక్టీస్ అవార్డుకు ఎంపికయ్యారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన 3 జిల్లా కలెక్టర్లలో జిల్లా కలెక్టర్ ఒకరు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. సంక్షేమానికి చిరునామాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నిలుస్తోందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం భీమవరం మండలం ఎరమదుర్రు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎటువంటి సంక్షేమాన్ని అందిస్తోందో ఆయన వారికి వివరించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనించాలి అంటే మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాంట్రేకుల నరసింహరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుమాణి ఏడుకొండలు, గ్రామ సర్పంచి బోరాబొత్తుల రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో కొత్తగా నమోదైన ఓటర్లకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అలాగే సీనియర్ ఓటర్లను సన్మానించి అభినందించారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఆవిర్భవించింది. దీనిని పురస్కరించుకుని ఈ సంఘం 2011 నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. జనాభీష్టాన్ని ప్రతిఫలించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. తమ మనోభావాలను ప్రకటించేందుకు జనం చేతిలో ఉన్న పదునైన ఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాలను మార్చే సత్తా తమకు ఉందని మన దేశంలో ఓటర్లు ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. మహామహా నేతలను మట్టి కరిపించిన ఘనత మన ఓటర్లకుంది. అయినప్పటికీ మన దేశంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఓటర్స్ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది. ఈ మేరకు తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ మాట్లాడుతూ ఓటున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. 50వ జనవరి 25వ తారీఖున మనకు ఎన్నికల సంఘం అనేది ఏర్పడింది అనమాట. జనవరి 25వ తారీఖు నాడు ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు కాబట్టి ఓటర్ల యొక్క దినోత్సవం అనేది జరుపుకోవాలని చెప్పేసి ఆ రోజు దానికి అంకురార్పణ చేయడం జరిగింది. నియోజకవర్గంలో తణుకు అర్బన్, తణుకు రూరల్,
ఎరగోరం మండలం అత్తిలి మండలం కలిపిన నియోజకవర్గం తణుకు. ఇప్పటికే మన నియోజకవర్గంలో 231,984 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. కొత్తగా 3,972 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. అట్ ద సేమ్ టైం 8,38 మందిని మనం ఓటర్ల జాబితాను తొలగించాం. అంటే చనిపోయిన వ్యక్తులు కావచ్చు, పర్మనెంట్ మైగ్రేషన్ కావచ్చు. 453 మంది మా పేరు రాంగబడి అని సవరణ కోసం దరఖాస్తు చేస్తున్నారు. 453 మందిని సరిచేసాం. 457 మందిని మైగ్రేషన్ ఓటర్స్ మనం అక్కడికి చేర్చుకున్నాం. 457 మందిని ఇది మన యొక్క స్థూలంగా మొత్తం 12,920 మందిని మొత్తం చేంజ్ చేసేయనమాట మొత్తం టోటల్గా. సో ఓటర్ల జాబితా యొక్క సవరణ అనేది ప్రతి సంవత్సరం ఒకేసారి జరిగేది, ఇక మీదట 4 times జరుగుతుంది. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి తోలేటి సూర్యనారాయణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ కె ఉదయ భాస్కర్, ఎలక్షన్ డీటీ బి సూర్యనారాయణరాజు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వై హేమలతలు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రను ఎవరూ ఆపలేరని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ స్పష్టం చేశారు. కుప్పం నుంచి ఆయన చేపట్టనున్న పాదయాత్రకు మద్దతు పలికేందుకు రాధాకృష్ణ బుధవారం వెళుతూ మాట్లాడారు. లోకేష్ పర్యటనకు విశేష స్పందన వస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఆటంకపరుస్తున్నట్లుగా విమర్శించారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసే విధంగా ఇప్పటికే అన్ని ప్రయత్నాలు ఆరంభించినట్లు ఆరిమిల్లి వివరించారు. మరొకవైపు యువనేతకు ప్రత్యక్షంగా చూసి ఆశీస్సులు అందించేందుకు ప్రజలు ఉత్సాహపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టుబడులు వచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నట్లు తణుకుకు చెందిన పారిశ్రామికవేత్త, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకర రవీంద్రనాథ్ తెలిపారు. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన వివిధ విభాగాల అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వనరుల సమాచారాన్ని పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ పెట్టుబడులను పెట్టేందుకు ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని ఆయన వివరించారు. అలాగే చిన్న మధ్యతరగతి పరిశ్రమల స్థాపన కోసం, అభివృద్ధి కోసం తమ సంస్థ ద్వారా కృషి చేస్తున్నట్లు రవీంద్రనాథ్ చెప్పారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ సైట్ను ఆయన పరిశీలించి వాణిజ్యవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా ఒకసారి సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో, నేను కూడా అటెండ్ అయ్యాను అప్పట్లో. దిస్ సమ్మిట్ ఇస్ క్వైట్ డిఫరెంట్ దాన్ ప్రీవియస్. ఇది రియల్గా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండే సమ్మిట్. ఇది కేవలం సబ్మిట్ చేసాము, పేరుకు చేసాము, కొన్ని లక్షలు తీసుకొచ్చామని కాకుండా రియల్ బెనిఫిట్, రియల్ ఇక్కడ సప్లయరు, రియల్ ఇక్కడ రిసోర్సెస్కి ఒక బయ్యర్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇంట్రెస్ట్గా దీన్ని ప్లాన్ చేస్తే, మన డైనమిక్ మినిస్టర్ అమర్నాథ్ గారు ఎంతో దీన్ని సిస్టమేటిక్గా ఆల్ ఎంబసీస్ తోటి అందరితో కనెక్టివిటీ చేసి రియల్ బయ్యర్ ఎలా తీసుకురావాలి అనే విధంగా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రిన్సిపల్ సెక్రటరీ కాళికాల వాలవన్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ జి సృజన, ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు పాల్గొన్నారు. కాకినాడలో ఈ నెల 23-24 తేదీలలో జరిగిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళా హ్యాండ్బాల్ పోటీల్లో తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం బీఎస్సీ విద్యార్థి టి రమ్య కొటైల్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ కర్టూరి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరు సత్యవషారాణి అభినందించారు. కాగా ఈ నెల 28వ తేదీన ఇదే కళాశాలలో నిర్వహించే గ్రాడ్యుయేషన్ దినోత్సవ సభలో హైకోర్టు న్యాయమూర్తి నినాల జయసూర్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. తణుకు మాంటిసోరి స్కూల్ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే వివిధ సాంస్కృతిక భాషా పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాల విజేతలకు బుధవారం స్కూల్ ఆవరణలో నిర్వహించిన సభలో డైరెక్టర్ అనుపర్తి ప్రకాశరావు 1500 బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు అన్ని రంగాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా విజ్ఞానాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. వీటిపై పోటీలను కూడా నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పొడూరు గ్రామానికి చెందిన వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. దాంతో ఈ కార్యక్రమం 121వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకుని సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈయన వెంట గ్రామ ప్రముఖులు, వైసీపీ నాయకులు, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.